రఘురాజు గారి మీద, పక్క నియోజకవర్గం మీద మీరు మట్టిపోయటం సమంజసం కాదు ప్రేమనాయుడు గారు. అవును, రైట్. మళ్ళీ వస్తాను మీ దగ్గరికి రవికన్ గారు. మనతోటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, రాష్ట్ర కార్యదర్శి హనుమంత్ రెడ్డి గారు ఉన్నారు జుంకలో. హనుమంత్ రెడ్డి గారితో మాట్లాడదాం. హనుమంత్ రెడ్డి గారు, గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ సార్ మీకు, ప్యానల్ ఉండే సభ్యులకు, ప్రైమ్ నిర్దేశకులకు అందరికి వెరీ వెరీ గుడ్ మార్నింగ్ సార్. ముందుగా హనుమంత్ రెడ్డి గారు మీకు కంగ్రాచులేషన్స్. మీకు మొదటి నుంచి కూడా, మీ ప్రభుత్వం ఏర్పడిన దగ్గర నుంచి కూడా మీ ప్రభుత్వం మీద దుమ్మెత్తి పోస్తున్న మీ ఎంపీ, మీ నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణరాజు గారికి కూటమిలో పోటీ చేయడానికి సీటు రాకుండా మీరు పూర్తి స్థాయిలో మీ పార్టీ అధినేత చక్రం తిప్పి పాప ఆయనకు సీటు రానియకుండా చేసినందుకు మీకు కంగ్రాచులేషన్స్. సంతోషంగా ఉందా ఇప్పుడు? మాకెందుకు సార్ కంగ్రాచులేషన్స్? నాకు అర్థం కాని విషయం ఏంటంటే మీ కంగ్రాచులేషన్స్ నేను స్వీకరించడం. ఎందుకనంటే మా పార్టీ నుంచి గెలిచిన ఎంపీ, జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో గెలిచిన ఎంపీ, ఆ తర్వాత అసూయ దేశాలతో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి మీద ఏ విధంగా పడి ఏడ్చాడు, ఎవరికి అనుకూలంగా పనిచేశారో, వాళ్ళు సీటు ఇవ్వలేదు కాబట్టి వాళ్ళని తిట్టుకోవాలి తప్ప జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టుకుంటే ఏం ఫలం? ఈరోజు చంద్రబాబు నాయుడు గారు చేసే రాజకీయాలు ఎలా ఉంటాయంటే, చంద్రబాబు నాయుడు గారిని నమ్ముకొని పోతే అవసరం తీరేంత వరకు ఒకటి, అవసరం తీరిన తర్వాత ఏ విధంగా వ్యవహరిస్తాడనేది ఉండవల్లి శ్రీదేవి కావచ్చు, మేకపాటి రాజమోహన్ రెడ్డి కావచ్చు, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి ఆయన ఎమ్మెల్యేగా ఉన్నటువంటి ఆ వ్యక్తి, ఇటువంటి వ్యక్తులకు అదే విధంగా రఘురామ కృష్ణరాజు గారు, ఇలాంటి వ్యక్తులకు ఏ విధంగా జరిగాయి గతంలో, ఇప్పుడు జరిగిన అంశాన్ని బట్టి చంద్రబాబు నాయుడు గారు నమ్మితే అవసరం తీరాక, అవసరం తీరేంత వరకు ఏటి మల్లప్ప, అవసరం తీరాక బోడి మల్లప్ప అనే ఆలోచనలో చంద్రబాబు నాయుడు గారి ఆలోచనలలో ఉంటాయనే విషయం నిరూపితమైంది. అంతే, జగన్మోహన్ రెడ్డి గారు నమ్ముకుంటే అందనం ఎక్కుతారు, చంద్రబాబు నాయుడు నమ్ముకుంటే అధపాతాలనికి పోతారని ఏదైతే రఘురామ కృష్ణరాజుకు రాని సీటు గురించి ఏదైతే మాట్లాడుతున్నారో ఆ విషయాన్ని తేటతెల్లం అయిపోయింది. ఈ రఘురామ కృష్ణరాజు అనే వ్యక్తికి ఏ విధంగా సీటు ఇస్తారనే విషయం ఆయన గమనించుకోవాలి. ఆయనే అక్కడ ఏదో మొన్న సభను ఉద్దేశించి, జెండా సభను ఉద్దేశించి, వీళ్ళిద్దరు ముందరనే చెప్తున్నాను నాకు సీటు వస్తుంది అది అని చెప్పాడు. మరి ఏమైందో మరి ఆయన మా మీద పడి ఏడవడం ఏందో నాకు తెలియలే. చంద్రబాబు నాయుడు గారిని లేకుంటే పవన్ కళ్యాణ్ గారిని అడగాలి, మమ్మల్ని అడిగితే మాకేం వస్తుంది? ఇది వాళ్ళ ఆలోచన పరిధి ఎలా ఉంటుందంటే, సీటు వస్తే వాళ్ళ వల్ల వచ్చినట్టు, సీటు రాకుంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇన్ఫ్లుయెన్స్ చేసినట్టు. జగన్మోహన్ రెడ్డి గారు ఇన్ఫ్లుయెన్స్ చేసి ఉంటే బీజేపీ పార్టీని వాళ్ళతో కలవద్దని చెప్తాం కదా, కలవమని ఏంటి చెప్తాం? ఇది వాళ్ళ ఆలోచన పరిధి ఎలా ఉంటుందంటే, ఏం జరిగినా ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారికి చీము కుట్టినా జగన్మోహన్ రెడ్డి గారికి కుట్టించారు, వాళ్ళకు అదేంది చీము కూడా ఇంజక్షన్లు ఇచ్చారని చెప్తా ఉంటారు. దోమలు కుడతా ఉంటే దోమలకు కూడా విషపు ఇంజక్షన్లు అని చెప్పి ప్రచారం చేసి ఏదైతే ఉందో ఆ యావన తగ్గించుకుని ప్రజలకు మంచి చేయాలనే ఆలోచన ఉంటే ప్రజలు వాళ్ళు స్వాగతిస్తారు తప్ప ఇటువంటి ఆలోచన లేదు. ఇందాక రవికిరణ్ అన్న చాలా మంచిగా చెప్పారు, సీఎం రమేష్ గారి గురించి గొప్పగా చెప్పారు అన్న. అదే సీఎం రమేష్ గారు కాంగ్రెస్ పార్టీకి 2023లో 30 కోట్లు ఫండ్ ఇచ్చాడు, అటువంటి వ్యక్తికి మీరు సీట్ ఇస్తున్నారు అని అంటే చంద్రబాబు నాయుడు గారి బినామీకి ఇస్తున్నారు, చంద్రబాబు నాయుడు గారి ఆలోచనలకు అనుగుణంగా నడిచే వ్యక్తికి మీరు సీట్ ఇచ్చారనే విషయం మీరు గుర్తుంచుకోవాలా? మీరు ఏ విధంగా చేస్తారో అది మీ మీ అభిప్రాయము. ఇప్పుడు దేశంలోనే అతిపెద్ద పార్టీ బీజేపీ పార్టీ అంటే 330 స్థానాలు గెలుచుకొని 303 స్థానాల్లో ఉండి ఇప్పుడు 374 స్థానాల్లో గెలుచుకునే పార్టీకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గురించి ఫోకస్ చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో పోల్చుకున్నారంటే చాలా మంచిది. ఎందుకంటే అంత పెద్ద పార్టీతో మమ్మల్ని పోల్చుకున్నారంటే మేము కూడా ఆ స్థాయిలో ఉన్నామనే విషయం రవికిరణ్ గారు ఒప్పుకున్నందుకు చాలా మంచి థ్యాంక్స్. ఎందుకనంటే ఆ పార్టీ నాకు తెలిసి సిద్ధాంతాల నుంచి పుట్టిన పార్టీ, ఆ సిద్ధాంతాలకు విలువలిచ్చే పార్టీ. అటువంటి పార్టీలో తెలుగుదేశం పార్టీ నుంచి వచ్చి ఏదైతే పారాచూట్ బ్యాచ్ వచ్చిందో ఆ బ్యాచ్కి అందరికీ సీట్లు ఇచ్చినందుకు మీకు వెరీ వెరీ థ్యాంక్స్ చెప్పదలుచుకుంటే, మీరు కూడా మీ యొక్క విలువలకు విశ్వసనీయతకు తిలోదకాలు ఇచ్చి సీట్లు ఇస్తారనే విషయం మీరు చెప్పారు కాబట్టి ఆ విషయాన్ని ప్రజలు గమనిస్తూ ఉంటారనే విషయం మీ ద్వారా తెలియజేస్తున్నా. ఈరోజు బీజేపీ పార్టీలో వచ్చిన సీట్లన్నీ కూడా తెలుగుదేశం పార్టీ నుంచి ఎక్కడైతే సీట్లు ఇవ్వలేరో ఆ సీట్లను గతంలో తెలుగుదేశం పార్టీలో పెద్దగా అంటే తెలుగుదేశం పార్టీని మేమే నడిపిస్తామని చెప్పుకున్న వాళ్ళందరూ బీజేపీ పార్టీలోకి పోయి బీజేపీ పార్టీలో సీట్లు తెచ్చుకున్నారనే విషయం వాళ్ళు గుర్తుపెట్టుకోవాలి. ఎప్పటి నుంచే పనిచేస్తున్న వాళ్ళకు సీట్లు లేకుండా వీళ్ళు తీసుకున్నారనే విషయం రాష్ట్ర ప్రజలందరూ గమనిస్తా ఉన్నారు. చెప్పండి, ఒక నిమిషం
ఇక్కడ హనుమంత్ రెడ్డి గారు తీసుకుందే 6 సీట్లు కూటమిలో భాగంగా, సో వాళ్ళలో కొంతమందికి అడ్జస్ట్ చేయలేకపోయినటువంటి మాట వాస్తవం భారతీయ జనతా పార్టీ. అంత మాత్రాన బీజేపీకి అన్యాయం చేసింది అని అలా చెప్పుకోవచ్చు. రేపు పొద్దున ఇక్కడ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే బీజేపీ నాయకులు కొంతమందిని ఎమ్మెల్సీలు చేయొచ్చు, మంత్రివర్గంలో తీసుకోవచ్చు, రాజ్యసభ ఇవ్వచ్చు, ఏదైనా జరగవచ్చు. ఇప్పుడు మీరు చెప్పిన వాళ్ళల్లో పాపం కిరణ్ కుమార్ రెడ్డి గారు కూడా చాలా రోజుల నుంచి బీజేపీలో కష్టపడే పనిచేస్తున్నారు. అదేవిధంగా పురంధేశ్వర్ గారు దాదాపు 10 సంవత్సరాల నుంచి భారతీయ జనతా పార్టీలో కష్టపడి పనిచేస్తున్నారు. సో వీళ్ళందరూ ఎలా అవుతారు, తెలుగుదేశానికి చెందిన నాయకులు ఎలా అవుతారు? బహుశా తెలుగుదేశం మూలాలు ఉండొచ్చు. వినండి, కిరణ్ కుమార్ రెడ్డి 2009 నుంచి 2014 వరకు, అంటే 11లో ముఖ్యమంత్రి అయ్యారు, 14 వరకు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఆ ముఖ్యమంత్రి పీఠాన్ని కాపాడింది ఎవరండి? తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారి ఆలోచనలకు అనుగుణంగా కిరణ్ కుమార్ రెడ్డి గారు పనిచేశారు. పురంధరేశ్వర్ గారు 2014 వరకు ఈ రాష్ట్రాన్ని విభజించేంత వరకు ఏ పార్టీలో ఉన్నారండి? కాంగ్రెస్ పార్టీలో మినిస్టర్ గా ఉన్నారు. ఆ తర్వాత వెంటనే మినిస్టర్ పదవికో లేకుంటే ఆ పార్టీకి రాజీనామా చేసి బీజేపీలో చేరారు. అంతవరకు కాంగ్రెస్ పార్టీలో ఉన్నట్టు కాంగ్రెస్ పార్టీ తిలోదకాలు ఇచ్చి ఆ పార్టీలో మినిస్టర్ గా కేంద్ర మంత్రిగా పనిచేసినటువంటి పురంధరేశ్వర్ గారు, కిరణ్ కుమార్ రెడ్డి గారు ఆ పార్టీలో మినిస్టర్ గా ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి. ఆ తర్వాత ఈ మధ్యనే ఆ పార్టీలో చేరారు. ఎవరి కాలానుగుణంగా పనిచేశారు అని అంటే చంద్రబాబు నాయుడు గారికి అనుకూలంగానే వీళ్ళందరూ పనిచేస్తారనే విషయం రాష్ట్ర ప్రజలు అనుకుంటా ఉన్నారు. వాళ్ళు బీజేపీ పెద్దలు మాకేమైనా సరిపోతుంది, మా దాంట్లో చేరితే చాలు అనుకుంటే రాష్ట్ర ప్రజలు గమనిస్తూ ఉంటారు. గతంలో ఎవరి వల్ల వీళ్ళు పదవులు వెళ్ళబుచ్చారో, పదవుల్లో ఏ విధంగా ఉన్నారనే విషయం అందరు గమనిస్తూ ఉంటారు. దాన్ని మేము అయినా కూడా మేము చేర్చుకుంటాం, వాళ్ళకి టికెట్లు ఇచ్చామంటే ఇచ్చుకోండి, మనకే అభ్యంతరం లే. బీజేపీ పార్టీకి దాదాపు 20 స్థానాల్లో పోటీ చేసే అభ్యర్థులు ఉన్నా కేవలం 8 సీట్లలోనే పోటీ చేసేదానికి బీజేపీ పార్టీ ఒప్పుకుంది అని అంటే ఏ విధంగా వాళ్ళ ఆలోచన పరిధి ఆ విధంగా ఉందనే విషయం. ఏదైతే ఈ రోజు టీడీపీ పార్టీ తెలుగుదేశం పార్టీ వినండి హనుమంత్ రెడ్డి గారు, నిన్న మొన్నటి దాకా మీరే కదా సార్ పాపం భారతీయ జనతా పార్టీని 0.5% ఓట్ బ్యాంక్ ఉన్న పార్టీ, ఇది 100 కన్నా తక్కువ పర్సంటేజ్ ఉన్న పార్టీ అని చెప్పేసి విమర్శించింది మీరే. ఈ రోజు 25 చేయకుండా 6 ఎందుకు చేస్తారని చెప్పేసి మాట్లాడుతుంది మీరే. వాళ్ళు 25% పార్లమెంట్ స్థానాల్లో పోటీ చేస్తున్నారనే విషయాన్ని మర్చిపోతారు మీరు. 0.5% 6% ఓటింగ్ ఉన్న పార్టీ ఆ ఓట్ బ్యాంక్ పెంచుకొని 25% కూటమిలో అసెంబ్లీ పార్లమెంట్ స్థానాలు 25% పోటీ చేస్తారంటే ఆ పార్టీ ఎంతో ఎమర్జెన్సీ అనే అంశాన్ని మీరు మర్చిపోతారు. మొన్నేమో ఆ పార్టీ ఓట్ బ్యాంక్ తక్కువ అన్నారు, ఈ రోజు ఏమో 25 సీట్లు ఎందుకు పోటీ చేయట్లేదు అన్నారు. బీజేపీ పార్టీ మీరు అంటున్నట్టుగా 0.5% 1% మీరు చెప్తున్నట్టుగా మేము చెప్తున్నట్టు అనుకోండి. గతంలో వాళ్ళు పార్టీ పెట్టినప్పుడు ఒక సీటే గెలిచింది. ఈ రోజు 303 స్థానాలు ఉన్నాయి. అలా కాకుండా మేము తెలుగుదేశం పార్టీతోనో జనసేన పార్టీతోనో ఆ పార్టీలతో పొత్తు పెట్టుకొని పోతామని అంటే వదిలేయండి, మనకేం అవసరం లే. దాని గురించి మేము చెప్పాము, వాళ్ళే చెప్పారు. ఈ పొత్తు కుదరక ముందు ఏం చెప్పారు? మేము 25 స్థానాల్లో 175 అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేస్తామని చెప్పారు. మనం చెప్పింది కాదు, వాళ్ళు పోటీ చేస్తేంత పోటీ చేయకుండా ఎంత. మేము ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చి ఓట్లు అడుగుతా ఉన్నాం. మా యొక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు 25 స్థానాల్లో 175 స్థానాల్లో పోటీ చేస్తాం. మేము పోటీ చేస్తా అనేది బీజేపీ పార్టీ, జనసేన పార్టీ, టీడీపీ పార్టీలకు ఆపోజిట్ గా పోటీ చేస్తా ఉన్నాం. ఆ 3 పార్టీలు కలిసి వచ్చినా మా 25 మంది ఎంపీ అభ్యర్థులకు పోటీగానే వాళ్ళు నిలబడాలి తప్ప, మా 175 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గుర్తుకు ఎదురుగా నిలబడాల్సిందే తప్ప వాళ్ళు ఒంటరిగా పోటీచే పరిస్థితి లేదనే విషయం మీరు కూడా ఒప్పుకుంటున్నారు. 0.5% ఉన్నాయా, 1% ఓట్లు ఉన్నాయా, ఏ విధంగా ఉన్నాయి? వాళ్ళు లేకుంటే దేశంలోనే బీజేపీ పార్టీ ఇవన్నీ వాళ్ళే కదా చెప్పుకునేది. అతి చిన్న పార్టీ అయినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో పోటీ చేయడానికి 6 స్థానాలకు పరిమితం అయిందంటే వాళ్ళ స్థానాలు ఏంటో వాళ్ళ స్థాయి ఏంటో వాళ్ళే చెప్పుకనే చెప్తా ఉంటారు కదా. మనం మన స్థాయి ఏంటి అనేది మనం చేసే పోటీ చేసే దాన్ని బట్టి ఉంటుంది. ఎదుటోళ్ళ స్థాయిని మన స్థాయిని తగ్గించుకొని పోటీ చేస్తున్నామంటే వాళ్ళకి బలం లేదు. బీజేపీ పార్టీకి, టీడీపీ పార్టీకి, జనసేన పార్టీకి, కాంగ్రెస్ పార్టీకి, సిపిఐ సిపిఎం పార్టీలకు బలం లేదు. జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కోవాలంటే మేమందరం కలిసి రావాలనే ఆలోచన వస్తుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు ఎంతో బలంగా ఉన్నారని వాళ్ళు చెప్పకనే చెప్పారు. ఒక్క జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కోవాలంటే ప్రతి సభలో చెప్తా ఉండేది అదే, ప్రతి సభలో ప్రతి మీటింగ్ లో చెప్తా ఉండేది ఒక్క జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కోవాలంటే, ప్రజారంజక పాలన చేసిన జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కోవాలంటే. కూటమి ఎంత అంటే దేశంలో రాజు బలవంతుడైనప్పుడు అందరూ ఒకటైతారంటారు కదా, దొంగలు దోచుకునే వాళ్ళు ఏ విధంగా ఒకటైతారనే విషయం వాళ్ళు చెప్పకనే చెప్తా ఉన్నారు. ఒక్క జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కోవాలంటే ఇన్ని పార్టీలు అవసరమా? మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారికి ఓట్లు లేవు, సీట్లు లేవు అని వీళ్ళే మాట్లాడతారు.
మీడియా ప్రతిరోజు మా మీద అబద్ధాలు ప్రచారం చేస్తారు, ఫేక్ ప్రచారాలు చేస్తారు. ఇటువంటి ప్రచారం జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కోవడానికి ఇంత మంది కుట్రలు కుతంత్రాలు పడాలా? నేను అడుగుతా, నరేంద్ర మోడీ గారు సభ పెడితే నరేంద్ర మోడీ గారి సభలో ఆ మోడీ గారిని అభినందించడానికో లేకుంటే శాలువా కప్పడానికో లేకుంటే బొకే ఇవ్వడానికో అర్హత లేని వీళ్ళు వీళ్ళు అక్కడ అర్హత వాళ్ళు బొకే ఇవ్వకుండా లేకుంటే శాలువా కప్పుకున్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధం అంటారు. ఈ రాష్ట్రంలో ఏం జరిగినా జగన్మోహన్ రెడ్డి గారికి అంటగట్టడం వంతపాటు అయిపోయింది. వాళ్ళు తప్పు చేసినా అది జగన్మోహన్ రెడ్డి గారికే. వాళ్ళ ఇంట్లో వాళ్ళ భార్యలు అన్నం పెట్టకుండా జగన్మోహన్ రెడ్డి గారే పెట్టద్దని చెప్పారని చెప్పే నీచ స్థాయికి వాళ్ళు దిగజారిపోయారనే విషయం మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాను. రైట్ రైట్ రైట్. మంతటి దాసరి శేష్ గారు ఉన్నారు, తెలుగుదేశం పార్టీ నాయకులు. శేష్ గారు గుడ్ మార్నింగ్ అండి.